Hi friends, ivalla manam definite articles gurinchi nerchukundam. How to use definite articles? Definite article ante ardham ante the. So here uses of definite article. Sir, manchar. దీన్ని ఎట్లా వాడాలంటే ఫస్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్ అన్నప్పుడు ఇక్కడ హోలీ బుక్స్ ని అండర్లైన్ చేసుకోవాలి ఎందుకంటే దీని ముందు వాడాలి అన్నప్పుడు ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారనుకో వాళ్ళకి ఏంటిది బైబిల్ ద బైబిల్ మరి హిందూస్కి ద గీత అట్లాగే ముస్లిమ్స్కి ద ఖురాన్ ఎక్సెట్రా అంటే ఇంకా వేరే వేరే మతాల వాళ్ళకు వేరే వేరే పేర్లు ఉంటాయి కాబట్టి ఆ మత గ్రంథాలకు ముందు ద అని పెట్టేసి చెప్పాలి కాబట్టి హిందూస్ రీడ్ ద గీత అట్లాగే ముస్లిమ్స్ రీడ్ ద ఖురాన్ అట్లా మనం వాక్యంలో చూపించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ రీడ్ రీడ్ అంటే రోజు చదువుతారని అర్థం అనమాట అంటే ఒకరోజు చదివి ఇంకోరోజు మాని అట్లా ఉంటుంది రోజు అంటే వాళ్ళ ప్రాక్టీస్లో ఉంటుంది రీడ్ ద గీత ఇంపార్టెంట్ అంటే నేమ్స్ ఆఫ్ ద బుక్స్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉండాలి అక్కడ బైబిల్ బి క్యాపిటల్ అట్లాగే ఖురాన్ క్యూ క్యాపిటల్ ఈ విధంగా ఏంటంటే నేమ్స్ ఆఫ్ ద బుక్స్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్స్ ఉంటాయి క్యాపిటల్ మరి అదేవిధంగా నెక్స్ట్ ఎప్పుడు వాడాలి దీన్ని బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సంగీత వాయిద్యాలు అంటే ద గిటార్ మరి అదేవిధంగా ద సితార్ ద తబలా ఎక్సెట్రా అంటే ఇంకా చాలా ఉన్నాయి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మొదలవుతాయి మరి అదేవిధంగా ఇంకా దేనికి ముందు వాడతాం బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్ డైరెక్షన్స్ అంటే దిక్కులు ద నార్త్ ద సౌత్ ద ఈస్ట్ సార్ ఇక్కడ వెస్టర్న్ రాస్తాను ద ఈస్ట్ అయితే మనము దిక్కుల పేర్లు రాసేటప్పుడు కూడా వీ హ్యావ్ టు రైట్ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ ఎన్ క్యాపిటల్ నార్త్లో ఎస్ క్యాపిటల్ సౌత్లో డబ్ల్యూ క్యాపిటల్ వెస్ట్లో ఈస్ట్ అనేప్పుడు ఈ క్యాపిటల్ రాసుకోవాలి మరి అదేవిధంగా నెక్స్ట్ ఇంకెప్పుడు వాడుకోవచ్చు మనం పర్టికులర్ థింగ్ అంటే ఏదన్నా ఒక విషయాన్ని మనం రెఫర్ చేసేటప్పుడు ఒక వ్యక్తిని కానీ ఒక ప్రదేశాన్ని కానీ రెఫర్ చేసేటప్పుడు దా అనేది వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాము పర్టికులర్ పర్సన్స్ పర్టికులర్ థింగ్స్ పర్టికులర్ ప్లేసెస్ అంటే ఒకసారి మెన్షన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మెన్షన్ చెప్పే ఏ కానీ హ్యాండ్ కానీ వాడుకుంటాము రెండవసారి అదే విషయాన్ని మనం మెన్షన్ చేసేప్పుడు దా వాడుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ లైక్ ద పర్సన్ అంటే దీని అర్థం ఏంటిది
నేను ఆ వ్యక్తిని ఇష్టపడను. ఏ వ్యక్తిని? ఆల్రెడీ మనం చెప్పేస్తాం ఆ వ్యక్తి ఎవరు అనేది మనం చెప్పాం. కాబట్టి ఆ వ్యక్తి నేను ఇష్టపడను అంటే రెండోసారి మనం రిఫర్ చేస్తామంటే ఐ డోంట్ లైక్ ద పర్సన్ అంటే ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి అప్పుడు దా అనేది వాడుకుంటుంటాం. అదేవిధంగా లెటర్స్ గో టు ద క్లర్క్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెటర్స్ గో టు ద క్లర్క్. క్లర్క్ అన్నప్పుడు ఏంటంటే మనం ఆ క్లబ్కి వెళ్దామా అంటే మనం క్లబ్కి వెళ్దామంటే ఆల్రెడీ వాడు మనము ఆ క్లబ్లోకి మెంబర్స్ జనరల్గా వెళ్తూ ఉంటాము. ఆ విషయాన్ని చూసుకోండి లెటర్స్ గో టు ది క్లబ్ అంటే వాడి తెలుసు మనకు తెలుసు కాబట్టి నేమ్ మెన్షన్ చేయాల్సిన పని లేదు. సో అట్లా నోన్ థింగ్స్ కూడా మనం దాని పెట్టుకోవాలి. సో మరి ఇప్పుడు ఇంకా వేటి వాటికి వాడాలనేది మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు 1, 2, 3, 4 వరకు రావాలి. ఎందుకంటే నిన్న మనము ఏ యాన్ అనేది ఎట్లా వాడాలనేది చూపించడం జరిగింది. దాని యొక్క యూసేజ్ ఏంటిది? వన్ కానీ వన్ అనే అర్థం వస్తుంది. ఏ కానీ యాన్ అనేది కానీ వాడడానికి అర్థం ఏంటిది? వన్ అంటే చాలా ఉంది అందులో ఒకటి. ఐ ఏట్ ఏ మ్యాంగో, ఐ ఏట్ యాన్ ఆపిల్. ఈ విధంగా ఏంటంటే మనకు ఏ కానీ యాన్ కానీ ఒకటి అనే అర్థం వచ్చేలాగా వాడుకుంటుంది. సో మరి ఇప్పుడు చూద్దాం యూజ్ నెంబర్ 5. Before the names of the rivers, mountains, just one minute.